కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన భారతదేశ భూగోళ శాస్త్ర ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న. భారతదేశంలో ఇనుప ఖనిజం యొక్క ముఖ్యమైన మైనింగ్ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్: సింగ్బమ్, జార్ఖండ్, కియోంజర్, తాల్చేర్, మయూర్భంజ్, ఒడిశా. ఇనుప ఖనిజం మరియు బొగ్గు లభ్యత కారణంగా ఏ పారిశ్రామిక ప్రాంతంను భారతదేశం యొక్క రూర్ అని పిలుస్తారు? ఆన్సర్: ఛోటానాగ్పూర్ ఇండస్ట్రియల్ రీజియన్. కావేరీ నది యొక్క జన్మస్థలం ఎక్కడ? ఆన్సర్: తలకావేరి, కూబ్ పీఠభూమి, కర్ణాటక. కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన జోగ్ జలపాతం ఏ నదికి సంబంధించినది? ఆన్సర్: శరావతి నది. గోదావరి మరియు కృష్ణా నదుల మీదుగా ఉన్న జాతీయ జలమార్గం 4 ఏ ప్రదేశం ద్వారా ప్రవహిస్తుంది? ఆన్సర్: కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు. అస్సాంలో భారతదేశం యొక్క మొట్టమొదటి నదీ ద్వీపం జిల్లా మజౌలీ ఏ నదిచే ఏర్పరచబడింది? ఆన్సర్: బ్రహ్మపుత్ర. ఏ లైన్ భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దును నిర్దేశిస్తుంది? ఆన్సర్: ఎంసీ మోహన్ లైన్ లేదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఏ నేలలు ఖాదర్ మరియు బాంగర్ నేలలుగా విభజించబడ్డాయి? ఆన్సర్: ఒండ్రు నేలలు. ఏ రాష్ట్రంలో బారాలచల మరియు షిప్కీల పాస్లు ఉన్నాయి? ఆన్సర్: హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో ఉన్న ఎత్తైన పర్వతం ఏది? ఆన్సర్: K2, 8611 మీటర్లు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు మరియు దక్షిణ కొండలు కలుసుకునే స్థలం ఎక్కడ? ఆన్సర్: నీలగిరి. ఉపరితల పీడనం తూర్పు పసిఫిక్ మీద ఎక్కువ ఉన్నప్పుడు హిందూ మహాసముద్రంపై పీడనం తక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియ పేరు ఏమిటి? ఆన్సర్: సదర్న్ ఆసిలేషన్. పచ్చిమర్హి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆన్సర్: మధ్యప్రదేశ్. భారతదేశంలో విస్తృతంగా ఏ రాష్ట్రంలో సంగాయి జింక ఉంటుంది? ఆన్సర్: మణిపూర్. రబీ సీజన్లో ఏ పంటలు పండిస్తారు? ఆన్సర్: గోధుమ, బార్లీ, బంగాళదుంప, నూనె గింజలు. దేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్: జార్ఖండ్, 28%. కైగాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్: కర్ణాటక. ఏ స్థలాలు జాతీయ రహదారి 6 ద్వారా అనుసంధానించబడ్డాయి? ఆన్సర్: సూరత్ నుండి కోల్కతా వరకు. దక్షిణ పశ్చిమ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఏది? ఆన్సర్: హూబ్లీ. భారతదేశం యొక్క తూర్పు తీరంలోని లోతైన కృత్రిమ నౌకాశ్రయం ఏది? ఆన్సర్: విశాఖపట్నం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత ఉంది?
ఆన్సర్ బీహార్ 1102. జనాభా లెక్కలు 2011 ప్రకారం బాల లింగ నిష్పత్తి ఎంత? ఆన్సర్ 914. ఇరులా తెగ ఏ రాష్ట్రాల్లో నివసిస్తున్నది? ఆన్సర్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఏ అడవులలో కలప సేకరణకు మరియు పశువుల మేత కొరకు ప్రజలను అనుమతించరు? ఆన్సర్ రిజర్వ్డ్ అడవులు. పశ్చిమ బెంగాల్ సుందర్బన్స్లో మడ అడవుల సాధారణ వృక్షం ఏది? ఆన్సర్ సుందరీ వృక్షం. ఏ రాష్ట్రంలో గురు శిఖర్ శిఖరం కలదు? ఆన్సర్ రాజస్థాన్. హిమాలయన్ నదుల నిక్షేపాల ద్వారా ఉత్తర భారతదేశంలో ఏ మైదానాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ బాబర్ మైదానాలు. ఆల్మట్టి డ్యామ్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ కృష్ణా నది. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో అధిక చలికి కారణాలు ఏమిటి? ఆన్సర్ సముద్రం నుండి దూరంగా ఉండటం, సమీప హిమాలయాల్లో మంచు కురవటం, కాస్పియన్ సముద్రం నుండి చల్లని గాలులు రావటం. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ ద్వారా ఏ నది ప్రవహిస్తుంది? ఆన్సర్ కుంతీ పూజా నది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.